రైట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 100 రోజుల తర్వాత, 3 నెలల తర్వాత ఒకసారి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది. 6 నెలల తర్వాత చేస్తామన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తే ఇక్కడ కూడా ఆనాడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిను. మళ్ళీ ఇవాళ వేలాది మంది నీ యొక్క అసెంబ్లీ దగ్గరకు కూడా రాలే. డిఎంఈ దగ్గరికి, వైద్య విధాన పరిషత్ దగ్గరికి పోయిను. సామూహికంగా రిప్రజెంటేషన్ ఇస్తామని పోయిను. వాళ్ళ ఆర్తిని, ఆవేదనని, బాధని అధికారులకు చెప్పుకుందాం. 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణీలు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణీలను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులు అంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమరకాండ చూస్తే వాళ్ళందరి యొక్క అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఆ నాయకులు, బీఆర్టీయు నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ, అదేవిధంగా నారాయణ కానీ, మిగతా మారాయణ కానీ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాకుండా, సంతోష రాష్ట్ర నాయకురాలైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కుపోయింది. కాలు ఇరుక్కుపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు, వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా ఇష్టం వచ్చినట్టు అందరు కలిసి ఒక రాక్షస మూకలాగా దాడి చేస్తే మొత్తం నురగ గక్కుకొని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పోలీసులకు మనసు ఒప్పలే. అక్కడున్న మిగతా తోటి వాళ్ళు ఇలా అంబులెన్స్ని పిలిచి అక్కడే పంపించారు. ఇప్పటిదాకా ఆమెను ముట్టుకోలే, విషమ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆమె కాకుండా అనేక మందికి ఇష్టం వచ్చినట్టు చీరలు లాగడం, ఏసీపి శంకర్, ఎస్ఐ శ్రీనివాసాచార్య నాయకత్వంలో మహిళా పోలీసులు 5 ఉంటే మిగతా మగ పోలీసులు కర్కశంగా దమన నీతి ప్రదర్శించారు. నువ్వు చెప్తున్నావు కదా తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లులు వాళ్ళు, తెలంగాణ తల్లులకు సహాయం చేస్తున్న వాళ్ళు. వాళ్ళు అడిగేది కనీసం 9-10 వేల నుంచి 8 వేలు పెంచుతాన, నువ్వు పెంచలేదు పెంచండి అని చెప్పేసి దీనంగా అడుక్కోవడానికి వచ్చిన ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడానికి పోలీసులకు మనసెట్లా ఒప్పింది? ఆ పోలీసులు పురికొల్పడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా మనసు ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా. దయచేసి సభ్య సమాజం గమనించాలి, మహిళా లోకం గమనించాలి. ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, నా తెలంగాణ తల్లులైన ఆశా వర్కర్లకు ఇవాళ జరిగిన దాడిని ఇవాళ మొత్తం మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం ఖండించాలి. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించాలి. వాళ్ళు ఎవరైతే బాధ్యులైన పోలీసులను శిక్షించాలి. వాళ్ళు ఏ కోరిక మీద ఎక్కడికైతే వచ్చిండ్రో దాన్ని ఖచ్చితంగా 18 వేలు మీరు చేస్తానన్నారు కాబట్టి, 100 రోజులే చేస్తానన్నారు కాబట్టి, సంవత్సరం అయిపోయిందైనా చేయవలేని చేత కానీ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఇమీడియట్గా వాళ్ళకు 18 వేలు పెంచాలి, వాళ్ళకు వైద్య చికిత్స అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, నీవు మమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు, కానీ ఇవాళ అక్కడ అనేక మంది చాలా మధ్యతరగతున్న సర్పంచులు, 13 వేల మంది, 12 వేల 700 మంది సర్పంచులు, వాళ్ళ బిల్లులు రావట్లేదు, సంవత్సరమైంది, ఆత్మహత్యలు చేసుకోవాలి, మేము చిన్నవాళ్ళమని చెప్పేసి వేదనతో ఉన్నారు, రోధిస్తున్నారు. ఇంతకుముందు మీరే వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పేసి అడిగినారు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క మంత్రి 10-12% కమిషన్ తీసుకొని వేలాది కోట్లు, 100 కోట్లు కాంట్రాక్టర్లకు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మంత్రులైన కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు 100 కోట్ల రూపాయలు మొత్తం కూడా తమ బొక్కస నుంచి తీసేసుకుంటున్నారు. మరి మీరు తీసుకోవడానికి మనసెట్లా ఒప్పుతున్నది? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉన్న ఆ యొక్క సర్పంచులను అడిగితే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి 1 రూపాయి ఇవ్వలే. వాళ్ళు అడుగుతారని చెప్పేసి అలా గ్రామాన మొత్తం సర్పంచులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కొంతమంది సర్పంచులు ఇక్కడ చేరుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకుపోయి ఇలా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో, ఇనాయత్గంజ్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టి ఇలా పోలీస్ స్టేషన్లో చేర్చిండ్రు. ఏంటిది మీ దమనకాండ? ఏమడిగిన వాళ్ళు?
మేము చేసిన పనులకు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్పేసి ఆనాడు గొప్పగా నువ్వు చెప్పినావు కదా మేము ఇస్తాం రాగానే అని ఎందుకు ఇవ్వట్లేదు? వెంటనే తక్షణమే వాళ్ళ యొక్క బిల్లును ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని వదిలిపెట్టి అవసరమైన వాళ్ళకి వైద్య చికిత్స అందించాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళకే కాదు ఇంకా వాళ్లకు గౌరవ వేతనం ఇస్తాడు. వాళ్ళందరికీ మాజీ సర్పంచ్లకు కూడా నేను గౌరవ వేతనం ఇస్తాడు. వాళ్ళు చేసిన పనులకు పైసలు ఇవ్వకుండా 10-12 కమిషన్లు తీసుకుంటూ ఒదిక్కున్న కమిషన్లు ఇంకొదిక్కున్న పైసలు మీ మంత్రులు బొక్కుతుంటే ఇవాళ సభ్య సమాజం గమనిస్తున్నది. మీ అందరినీ కూడా ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి. సంవత్సర కాలంగా నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయినావు. ఇవాళ ఇందులో కూడా ఇలా గ్రామ సీమల్లో కనీసం